పాడు జీవితము అయ్యబాయ్ ఎవరెలా జ్యోతి చిట్టి అయ్యబాయ్ ఏంటిది ఎవరా ఏయ్ బాబు లేవ్ ఏయ్ నేనే మాయా ఏంటి బాబు అల్లిపోయాను నేను ఏం చేస్తున్నా ఫేస్ పేప్ మాయా తెల్లగా అవుతారని మొహం రాసుకుంటున్నాను తెల్లగైపోతారా చెప్పినా తెల్లగైపోతారు అన్నమాట అదేదో మొదలు ఏం కదా బాబు మీ అత్తగారికి బాము చూడలే సత్తున్నావు రోజును ఎదగకూడవా చూసిందే చూసి చూడలేకపోతున్నావు ఏంటి ఏదో చెప్పినట్టు సేవ చెప్పినట్టు నా మీద పడతారేంటి చూడలే సత్తున్నారా ఇళ్ళ తెల్లగైపోతామనే ఇళ్ళ తెల్లగైపోవాలన్నా నాకు తెలిపే బాబా చూడ ఏంటి మీకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుపు మమ్మల్ని ఎరకాలండి ఎరుపు ఎరుపు ఎరుపే చేసావు మమ్మల్ని తెలుపు ఎప్పుడు చేసావు మా కాళ్ళ కాబట్టి తెలుపు చేస్తుంది అమ్మ నాకు ఎత్తవా ఏం ప్యాక్ ఎత్తావో నేను తెల్లగా అయిపోవాలి రేపు మనమే హైలైట్ గా ఉండాలి ఈ మంటలు ఎలా ఉండాలంటే నేరాలు గోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా ఎంతకి ఏం కలిపెత్తరావే రోజు వాటర్ ముల్తాన్ మట్టి అత్తయ్య ముల్తాన్ మట్టి అయితే ఫేస్ ఏజింగ్ గా కనిపించదు ఏసి తగ్గిపోతుంది మనకి ముల్తానా మట్టి నేచురల్ థెరపీ కడుక్కొచ్చారంటే పచ్చ చెక్క కబరాసల్లా ఉంటా యంగ్స్టార్ అని చెప్పేసి ఆయన అంటున్నారండి ఆ ఓ రెచ్చిపోతున్నారు ఆయన ఏయ్ శుభ్రంగా రేపు తెలుస్తుంది ఎవరంగో చెప్తానా ఈయన ఏదో పాడు చేస్తారేమో చూడు బ్యూటీ పార్లర్ అడదామనుకుంటున్నాను త్వరలో బ్యూటీ పార్లర్ మీరా ఏంటది ఇప్పుడు చెప్పు నువ్వు ఏదంటున్నావు రేపు నేనే హైలైట్ కింద ఉంటాను పిచ్చేస్తున్నారు కానీ జ్యోతి మొన్న తో దగ్గరికి వెళ్ళాం అదే లేఖర దగ్గర వెళ్ళాం ఏదో రిటర్న్ బాధ మీద అక్కడ ఒక ముసలమ్మ ఉంది అది కదే లేఖర దగ్గరికి వెళ్ళావే లేఖర దగ్గరికి వెళ్తే ఆయన పైన ఆఫీస్ లో ఉన్నారు నేను మెట్లు ఎక్కలేరు కదా అదొకటి మళ్ళీ మెట్లు ఎక్కలేరు ఎక్కలేరు అని చెప్తుంది అసలు విషయాలు చెప్పద్దు మెట్లు ఎక్కలేక కింద కూర్చున్నారు పైన రెండో ఫ్లోర్ లో ఆఫీస్ ఆ కింద వాళ్ళు ఇల్లు అనమాట ఆ లేఖర్ గారు వాళ్ళ అమ్మగారు అలా కూర్చున్నారు అనమాట కూర్చొని ఉంటే సరేనండి అయితే నేను పైకి వెళ్తే అయితే చూపించుకొస్తానండి అని చెప్పి పైకి వెళ్ళాను పైకి వెళ్తే కిందకు వచ్చేసరికి ఏడండి మొదలుపెట్టిపోతున్నారంటే తెలియదు కానీ వచ్చేటప్పటికి ఏమంటుంది అంటే ఆవిడేదో రిటర్న్ కూర్చున్నట్టుందే రిటర్న్ వచ్చి ఇదేమో ఏదో కూర్చున్నా అడుగుతుంటే ఏమండి మీ అమ్మాయి గారా అంటుంది సూపర్ సూపర్ మీ అమ్మగారు అంట మనకు అసలే నోరు తోలు ఎక్కువ కదా మన ఒళ్ళు మడుద్ది కదా అబ్బాయి కాదండి మా పట్టు భార్య చనిపోయింది రెండో పిల్ల వండిది మొత్తం అంతా దాని చేతిలో పెట్టుకుంది మరి ఏం చేయమంటే అయ్యి రామచంద్ర అయ్యో అంటే అంతే బాబు చేసుకునేటప్పుడు చూసుకోవాలి మరి అయితే ఎలా మరి అన్నదరా అది ఇది ఓ నవ్వు నవ్వు పక్క పక్క అనమాట ఇది ఎందుకు నవ్వుతుందో తెలుస్తలేదు రెండో పిల్లవాళ్ళని అవుతుందో లేకపోతే ఏటాన్న అవుతుందో తెలుస్తలేదు పాపం ఇది అంగం మీరైపోతుందిరా బావా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అయిపోయింది ఏంటి ఇప్పుడు గోడకు పెయింట్ వేసినట్టు పామేశారు నాకు మన అయ్యగడి గారు అసలు కలవట్లే అంటారు మరి వేసుకోవా పేసి వేసుకోవా పేసి అవును మీరు పెయింట్ వేసినట్టే వేస్తున్నారని మీకు సావేరా కన్ఫర్మ్ మీకు సావే మీరు ఇలా చెప్పి బాగా పెయింట్ వేస్తారు గోడకి గోడకి ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఇదిగో ఇక్కడ ఇక్కడ ఏమో తక్కువ ఇక్కడ ఏమో మొత్తగా సరిపోయారు ఇద్దరు వెలిగా
అంతకు మించి దివ్యాంజు సరిపోద్ది జనాలు పారిపోతారు. వేసుకోండి కొప్పంతా కూడా బ్యూటీ పార్లర్ చేయొచ్చారు అక్కడ. బావమ్మా అదే కొట్టారు బాబా అమ్మో అది మళ్ళీ జో స్టోరీ చెప్పాలి ఇప్పుడు అడగకూడదు. కళ్ళు మూసుకోవాలి ఎలాగైనా సరే కళ్ళు మూసిపోయేలా చేస్తున్నారా బాబు. కళ్ళు ఉన్నా కానీ కళ్ళు మూసిపోయేలా అయిపోయింది నా బతుకు అంత. అయ్యో తర్వాత బట్ట బుర్ర అంతా వేసేస్తున్నారా బాగుంటున్నా సరే ఏం అంటారు మనకి ఏదనుకుంటా. ఇదేదో అప్పుడు మామూలుగా అంతకు మించిలాగా కనపడతాం అప్పుడు బాలెట్ మీద పైన ఏం అనుకోకండి జుట్టు ఊడిపోయింది అది ఏం అన్ని ఊడిపోయి అనుకోకండి కంగారు పడకండి మన యంగ్ యూత్ అది మరి దివ్యాంశ కానీ చూడు మనం ఎంత మంది ఏదో చామంచాయ కెరీలా ఉండి ఎలా అయిపోయారు కానీ ఈడు ప్యూర్ గోల్డ్ అది మెరిపే లేరు అది. అమ్మా నీకేం మేకప్ వద్దు నాన్న నీకు ఎందుకు రాన్న మేకప్ నువ్వు మనోడు పడవడం అంటే ఆ దృష్టం వేరు. ఓకేనా మరి అయిపోయింది ఇలాగ ఇవాళ బ్యూటీ పార్లరు మీరు ఇప్పుడు ఎండింగ్ అలాగే చెప్పండి కళ్ళు మూసుకుని. ఓకే దగ్గర రండి ఇద్దరు గాయస్ కళ్ళు మూసుకున్నాం గాయస్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. కొంపలో ఇలాగే సరదాగా అందరం కలిసి ఇలాగే బ్యూటీ పార్లర్ పెట్టుకోండి డబ్బులు దప్పెట్టుకోకుండా ఇలాగే చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో వెనిగరో ఏదో ఏయో కలిపి అదే రోజు వాటర్ ఇప్పుడు ఏంటది ముల్తాన్ మట్టి ఆ ముల్తాన్ మట్టి ఆ ముల్తాన్ మట్టి ఏదో తీసుకోలే చెప్పండి బాబా సాంగ్.